సేవకులు, సభ అధ్యక్షులు, ఆత్మీయ సోదరులు, విద్యార్థి నాయకుడు, బీసీ విద్యార్థుల హక్కుల కోసం పోరాడి ఈరోజు బీసీల ఐక్యత కోసము తోడ్పాటు చేస్తున్నటువంటి సోదరులు రాజారాం యాదవ్ గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా విద్యార్థి దశ నుంచి విద్యార్థులకు హాస్టల్ల సీటు కావాలన్నా బీసీల హక్కుల కోసం విద్యార్థుల కోసం పోరాడి మరి ఈరోజు రాజ్యసభ సభ్యులైనటువంటి అన్నా కృష్ణన్న గారికి, ఆత్మీయ సోదరులు, బీఆర్ఎస్ పార్టీలో కులగణన చేయాలి, బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మాజీ మంత్రివర్యులు అన్నా సీనన్న గారికి, మొన్ననే ఎమ్మెల్సీగా ఎన్నికబడినటువంటి తీన్మార్ మల్లన్న గారికి, ఆత్మీయ సోదరులు సాయినేని నరేందర్ గారికి, వరంగల్ నుంచి విచ్చేసినటువంటి ఆత్మీయ విద్యార్థి నాయకులకు సోదరుమణి వంజ గారికి, వేదికపై ఆశించినటువంటి అనేక విద్యార్థి సంఘ నాయకులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కుల సంఘాల నాయకులకు, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, కళాకారులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ బీసీల హక్కుల కోసము సమగ్ర కులగణన చేయాలని, అదేవిధంగా 8 నెలల క్రితము కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థలు 42% కేటాయిస్తామన్నటువంటి ఈ డిమాండ్లతోని ఈ దీక్ష చేస్తుంటే చూస్తుంటే తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఏళ్ల మీద లెక్కబడే కొన్ని సంఘాలు, అదేవిధంగా తెలంగాణ రావాలని తపించే ఆనాటి మహనీయులు ప్రొఫెసర్ కీర్తిశేషులు, తెలంగాణ జాతిపిత జయశంకర్ లాంటి వాళ్ళు, మరి వారందరినీ కూడా స్మరిస్తూ మరి ఈరోజు కీర్తిశేషులు, మాజీ కేంద్ర మంత్రి వేళ్ళు శివశంకర్ గారి జయంతిని పురస్కరించి కూడా మన మహనీయులను స్మరిస్తూ వారు చూపెట్టినటువంటి బాటలో ఖచ్చితంగా మనం అందరం కూడా ఐక్యతతో పోరాడితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మెడలుంచి దించి మన దగ్గరికి స్థానిక సంస్థలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చే విధంగా మరి ఈ దీక్ష మరి కార్యరూపం దాల్స్తుందని భావిస్తున్నాం. ఈరోజు కేవలం వందల సంఖ్యలో దీక్ష చేయొచ్చు, కానీ వందల ఉన్నటువంటి వాళ్ళ వెనుక లక్షలాది మంది, ఈరోజు సుమారు 2 కోట్ల మంది మరి ఎంతో ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని ఈ పాలకులు గుర్తుంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 2 కోట్ల మంది ఖచ్చితంగా మరి 12,700 పైచీలకు మరి స్థానిక సంస్థలలో మన వాళ్ళు గెలుపొందితే ఖచ్చితంగా రాబోయే రోజులలో చట్ట సభలలో కూడా మన వాళ్ళు మరి ఖచ్చితంగా వచ్చే విధంగా మనం పోరాటం చేయవచ్చని కూడా అటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది అంతం కాదు, ఆరంభం అనే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి సోదరులారా, మరి ఈరోజు మీరందరూ కూడా ఇక్కడున్నటువంటి దీక్ష స్ఫూర్తిని తీసుకొని జిల్లాల వారిగా, మండల వారిగా, గ్రామాల వారిగా, సంఘాల వారిగా, గులాల వారిగా అందరూ కూడా స్ఫూర్తి చెందాలని, స్ఫూర్తి పొందుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న ఒక విషయం మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాం. మొన్న రాజారాం యాదవ్ గారు వచ్చినప్పుడు జనార్దన్ గారు, మేము అందరం కూడా కలిసి మరి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం జరిగింది. అందులో వందల సంఖ్యల మంది రావచ్చు, కానీ ఆ తదుపరి 2-3 రోజుల తర్వాత వందలాది మంది ఫోన్ చేసిండ్రు. ప్రత్యేకించి చెప్పాలంటే నాయి బ్రాహ్మణులందరూ కూడా మరి నాకు ఫోన్ చేసి, అన్న రేపటి నుంచి మేము ఇదే అంశం పైన ఖచ్చితంగా వస్తున్నటువంటి కస్టమర్స్ కొని చైతన్యం చేస్తాము, వాళ్ళతో ఈ చర్చ పెడతామన్నటువంటి విషయాన్ని కూడా చెప్తుంటే వాళ్ళతో ఉన్నటువంటి స్ఫూర్తిని మనం గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది అనేక కుల సంఘాల నాయకులు ఉన్నారు, అనేక సంస్థల లాంటి మరి ఉన్నారు, సిద్ధేశ్వరం లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంతో పాటు మరి
బీసీల కోసం పోరాడుతున్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. కాబట్టి సంఘాలు సంస్థలు అన్ని కూడా ఏకదాటిపై రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి మాటను మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. లెఫ్ట్ నుంచి రైట్ వరకు అందరు కూడా ఒకే దాటిపైకి రావాలి, అప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనొచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనొచ్చు, ఇంకెవరైనా బీజేపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనొచ్చు, ఏ పార్టీలు ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా నేను బీరాజ్లో ఉండొచ్చు, కానీ బీసీల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా మాజీ శాసనసభ్యుడిగా కూడా ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే వంజక్క చెప్పిండు, మరి ప్రస్తావించారు కాబట్టి మనమందరం కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా 42% మరి స్థానిక సంస్థలలో మరి రిజర్వేషన్లు వచ్చే విధంగా కులగణన చేసే విధంగా కూడా మరి ఖచ్చితంగా మరి పోరాడదామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆ రోజు మేము బీఆర్ఎస్లో అన్న మంత్రిగా ఉండి కూడా కులగణన చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు పార్టీలో కానీ వెలుపులో కూడా మేము అసెంబ్లీలో కూడా చర్చించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం జిల్లాలకు నగరాలకు పల్లెలకు కూడా వ్యాపించే విధంగా ఒక కార్యాచరణ మరి ప్రకటిస్తే మాత్రము తెలంగాణ మరి బీసీ జాగ్ ఏర్పడి ఖచ్చితంగా మీరిచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక బీసీ ఒక బిడ్డగా మరి గ్రామ గ్రామాన తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు పాల్గొన్నటువంటి అన్ని పార్టీ నాయకులకు హాజరైనటువంటి కుల సంఘ బంధు మిత్రులకు అందరికి కూడా మరి ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా సహకరిస్తున్న ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా పేరు పేరిన కృతజ్ఞత ధన్యవాదాలు. జై బీసీ.